హోదా కూడా పెట్టారు. కానీ ఈరోజుండే కేంద్ర ప్రభుత్వం అది కూడా చేయకుండా మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేశారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఏ పని కావడం లేదు, మనకు డబ్బులు ఇవ్వలేదు, న్యాయసమ్మతంగా రావాల్సిన ఏది కూడా చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టాలంటే నేను ఒకటి ఆలోచించాను, నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మీకు ఇబ్బంది లేని పాలన ఈ ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, తిత్లీ తుఫాన్ వస్తే ఒక పైసా ఇవ్వలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఇమ్మంటే ఇవ్వమని అడ్డం పడే పరిస్థితికి వచ్చి ఇంకా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం కానీ, ప్రత్యేక హోదా కానీ, అదే మరిగా రైల్వే మెట్రో రైల్వేలు కానీ, ఇలాంటివి ఏవి ఇవ్వకుండా అన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను కూడా ఒకటి ఆలోచించాను, మళ్ళీ ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో వస్తే మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ సమీకరించి తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని జాతీయ స్థాయిలో ఆ కృషి కూడా చేస్తున్నా. ఇది వస్తే మనకు న్యాయం జరుగుతుంది, దేశానికి న్యాయం జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, అన్ని ఇబ్బందులే, డిమానిటైజేషన్ అన్నారు, నోట్ల రద్దు అన్నారు, నోట్ల రద్దు అని చెప్పి కడాన పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకుల్లో డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. అదే మరిగా మనం సంపాదించుకున్న డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు చుట్టూరు తిరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన జిఎస్టీని తీసుకొచ్చి దాన్ని కూడా సరిగా అమలు చేయలేకపోయారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది, రూపాయి విలువ పడిపోయింది, దీనివల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంకో పక్క రైతులు వాడుకునే ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు లేవు, ఎస్సీల్ని ఎస్టీల్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు, మైనారిటీస్ని అభద్రతా భావంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. రైతులు చాలా అగమ్య గోచరంలో ఉన్నారు. దీనికి అన్నిటికీ కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే అవగాహన లేని ఈ బీజేపీ పార్టీ, ఎన్డీఏ గవర్నమెంటు పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశంలో రాజ్యాంగబద్ధంగా ఉండే ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటున్నాయి, వాళ్ళ వల్ల జరిగిన తప్పుల్ని మనం ఫేస్ చేసుకుని మనం అభివృద్ధి పథంలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. కొత్త రాష్ట్రం, చాలా కష్టాలు, కేంద్రం సహకరించలేదు, దేశ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయినా, మన దగ్గర సరిగా వర్షాలు పడకుండా ఇబ్బందులు వచ్చినా ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండాలని మనం కార్యక్రమాలు చేశాం.